అందరికీ నమస్కారం. నేను పరమేష్ కూర్చున్న. ఈరోజు డాక్టర్ కీర్తి గారి ఇంట్లో అంగరంగ వైభవంగా పూల జాతర, పూల పండుగ అయినటువంటి బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మనకి ఎంజిఎం నుండి కొంతమంది స్టాఫ్ కూడా రావడం జరిగింది. ఇంకా అదేవిధంగా మనకి రాకెట్ రాఘవ టీంలో ఉన్నటువంటి ఈలపాటి ఈశ్వర్ గారు ఇక్కడ కనిపిస్తుంది. ఈలపాట ఈశ్వర్ గారు, ఈయన చాలా చాలా పాటలు పాడతారు. అదేవిధంగా సింగర్ కూడా ఉన్నారు. వారి పక్కన నేను పరమేష్ కూర్చొని ఉన్నాము. నా పక్కన శ్రీలత గారు, డాక్టర్ కీర్తి గారి వైఫ్ ఉన్నారు. ఈ విధంగా మేము అందరం కూడా అంగరంగ వైభవంగా ఆట పాటలతో ఆడాము, పాడాము, బతుకమ్మ సంబరాలను జరుపుకున్నాము. తెలంగాణలోనే ప్రత్యేకమైనటువంటి బతుకమ్మ పండుగ మనకి చాలా ప్రాముఖ్యత గాంచినటువంటిది. ఈ పండుగని చాలా అట్టహాసంగా, అంగరంగ వైభవంగా, ఆనందాలతో, ఉల్లాసంగా మేము పాల్గొనడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో ఎంతో బిజీగా ఉన్నా కూడా వారి కుటుంబం వారు బతుకమ్మ పేర్చినప్పటి నుంచి ప్రసాదాల వరకు కూడా దగ్గరుండి మీరు చూసుకున్నారు. ఇంకా ఇక్కడ మనకి సారంగధర్య పాటతోనే ఎంతోమంది విద్యార్థులను చైతన్యపరిచేటట్టుగా ఉన్నటువంటి సాధన గారు ఖమ్మం నుండి వీరు రావడం జరిగింది. సారంగ ధర్య దీని ప్యారడీని దాని కుడు బీజం మీద నేపాల్ అంటూ ఎంతోమంది విద్యార్థులని, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా మంచి పేరు గాంచినటువంటి సాధన గారు రావడం జరిగింది. వారు కూడా ఈ ప్రోగ్రాంలో చాలా ఉత్తేజపరిచి ఆనంద ఉల్లాసాలతో మేమైతే జరుపుకున్నాము. చాలా చాలా సంతోషం వేసింది. ఇంకా డాక్టర్ కీర్తి గారు ఈ కార్యక్రమాన్ని ఎంతోమంది శిష్యులతో, వారి యొక్క ఎంజిఎం స్టాఫ్తో, ఇంకా జబర్దస్త్ ఆర్టిస్టు, ప్రముఖ యూట్యూబర్ సారంగ ధర్య, సాధన తీరాల గారు కూడా పాల్గొనడం, ఇంకా కొంతమంది డాక్టర్స్ కూడా రావడం జరిగింది. ఇలా మేము ఎంతో ఉల్లాస ఉత్సాహాల మధ్య ఆ పూల పండుగ, బతుకమ్మ పండుగ, బతుకమ్మను పేర్చి ఆట పాటలతో సుఖ సంతోషాలు ఇవ్వాలని ఆ బతుకమ్మను అమితంగా పూజించాము, సంతోషంగా ఉన్నాము. ఇంకా చూస్తున్నట్లయితే మేము ఇక్కడ దాండియా చేస్తూ ఉన్నాము. కనిపిస్తుంది కదా మీకు వీడియోలో, ఆ విధంగా దాండియా చేశాము. ఇంకా ముఖ్యంగా తెలంగాణలోని జరుపుకునేటువంటి అతి ముఖ్యమైనటువంటి పండుగ మన బతుకమ్మ పండుగ, పూల పండుగ. పూలను పూజించి నీటిలో నిమజ్జనం చేసేటువంటి ప్రకృతి యొక్క పండుగ మన బంగారు బతుకమ్మ పండుగ. ఈ బంగారు బతుకమ్మ మనకు ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో, హస్తైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో ఆనందంగా ఉంచాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ సర్వేజన భవినో సుఖినో భవంతు అంటూ మనము అమ్మవారిని వేడుకుంటూ ఉన్నాము. ఇక్కడ కీర్తి సతీష్ కుమార్ గారు, సారంగధర్య, సాధన, నేను ఈ విధంగా అందరము డాన్స్ చేస్తూ ఉన్నాము. అందరికీ మరొకసారి బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలతో, శమి శమేతే పాపం శమి శత్రు వినాశినిం, అర్జునస్య ధనురార్ది రామస్య ప్రియదర్శిని అంటూ ఈ విధంగా మరొకసారి అందరికీ దసరా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలతో నేను మీ పరమేష్ కూర్చున్న. ఎప్పుడూ మీకు విజయాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మొదటిసారి అయితే మీరు నా వీడియో చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని
కొట్టండి. అందరికీ ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మీ అందరికీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో చూడాలని ఆశిస్తూ నేను మీ పరమేష్ కూర్చున్న. ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి, మీరు కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటూ ఈ విధంగా మేము బతుకమ్మ సంబరాలను చాలా అట్టహాసంగా జరుపుకున్నాము. ఇంకా కాలనీ వాసులందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటూ ఆనంద ఉల్లాసాల మధ్య ఈ కార్యక్రమాన్ని ముగించుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ విధంగా డాక్టర్ కీర్తి గారి ఇంట్లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలను మేమంతా కూడా చాలా సంతోషంగా జరుపుకోవడం జరిగింది. మీరందరూ కూడా మాకు మీ సపోర్ట్ కావాలి. మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ ద్వారానే మేము ఇంకా ముందుకు వెళ్తాము. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా మీకు కొత్త వీడియోస్ ఏమైనా కావాలన్నట్లయితే కనుక కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మేము కూడా తప్పకుండా మీరు కోరుకునేటువంటి వీడియోస్ని కూడా చేయడానికి ప్రయత్నిస్తాము. ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఇంకా మనము దసరా పండుగ రోజు ఏం చేస్తాము అంటే ఉదయమే లేచి మనము శుచి శుభ్రతను పాటిస్తూ మహిషాసుర మర్దిని అయినటువంటి అమ్మవారిని మనము పూజించడం జరుగుతుంది. ఆ తర్వాత అమ్మవారి రాజరాజేశ్వరి మాతగా భక్తులందరికీ దర్శనమిస్తూ ఉంటుంది. ఇంకా అదే రోజు సాయంత్రం రావణ వధ చేయడం జరుగుతుంది. రావణ వధ అనగానే మనము అసురుడు అయినటువంటి రావణుని మీద మనము విజయాన్ని పొందిన దానికి గుర్తు. కాబట్టి మనిషిలో ఉండేటువంటి ఏవైతే అజ్ఞాన అంధకారాలు ఏవైతే ఉన్నాయో, కామ క్రోధ మోహలో వైరుష్య ద్వేష అహంకారాల పట్ల మనుషులు ఏ విధంగా ప్రవర్తిస్తారు, మనలో ఉన్నటువంటి సాత్వికమైన గుణాలను మనం మరిచి తామసిక గుణాలను మనం ఏర్పరచుకుంటాము, వీటన్నింటినీ వదిలేసి మంచి దైవీ మార్గంలో నడవాలి, ఆ భగవంతుడు మనందరినీ నడిపిస్తాడని మరొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో నేను పరమేష్ కూర్చున్న. అందరికీ ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. నమస్తే, నమస్తే.